हाय नमस्ते, वेलकम टू हेमलता ब्लॉग। ईजी अंड हेल्दी ब्रेकफास्ट सोरकाय रोटी, बिह्य पिंड तो सोरकाय रोटी एला चेयालो चूपिस्तानु। ई सोरकाय रोटी चेयडानिकी ओक कप्पु बिह्य पिंड तीसुकुन्नानु, ओक कप्पु सोरकाय तुरुमु तीसुकुंटुन्नानु, ओक टेबल स्पून क्यारेट तुरुमु, ओक आनियन चिन्नगा कट चेसि वेसानु, पच्चिमिर्चि, कोत्तिमीर, अल्लं, करिवेपाकु मिक्सीकि वेसि पेस्ट चेसि वेसानु। ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ బాగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి। ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మనకి సొరకాయలోనే వాటర్ చాలా ఉంటుంది, సో తగినంత వేసుకుంటూ కలుపుకోవాలి। మనకి చపాతి పిండి ముద్దలా చాలా పిండినంతా ఒక ముద్దలాగా ఇలా సాఫ్ట్ గా కలుపుకోండి। మీ రొట్టి ఎంత సైజ్ చేయాలనుకుంటారో అంత పిండి ముద్దను ఆ సైజ్ లో తీసుకోండి। ఒక ప్లాస్టిక్ పేపర్ పైన ఆయిల్ వేసుకొని చేతికి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ వేస్తే। లైట్ గా ప్రెస్ చేసుకోండి। రెడీ అయ్యిందండి, పెనం పైన వేసుకుందాం। మనకి పేపర్ పై నుంచి తీయడం కూడా ఈజీ, ఆయిల్ రాసుకుంటాం కదా। ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత వేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది। ఇది ఐరన్ పెనం పెట్టా నేను, ఆయిల్ పైన అంచులు చుట్టూ వదులుకోవాలి। పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని కాల్చుకోవాలి, అప్పుడే మనకి బాగా కాలుతుంది, మాడిపోకుండా వస్తాయి। చూడండి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చింది, మనకి సొరకాయ రొట్టి రెడీ అయిపోయింది। బాగా తెలుస్తుంది చూడండి, క్యారెట్ సొరకాయ। ఫాస్ట్ గా టిఫిన్ కావాలి మనకి మార్నింగ్ టైం అనుకుంటే పూరి ప్రెస్సింగ్ తో చేసుకోండి। ఇలా ఒకేసారి పెనం మీద మూడు లేదా నాలుగు అయినా వేసి కాల్చుకోవచ్చు, మనం తొందరగా అవుతుంది। వెరీ సింపుల్ అండి, తురుముకోవడము, వేస్ట్ చేసుకోవడం, పిండి కలిపేసుకొని। సొరకాయ పిల్లలు అయితే రొట్టికి ఈజీగా తినేస్తారు, కర్రీస్ అవి తినరు, సో ఇలా చేసుకోండి। బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది। మీరు ఏ పచ్చడి అవసరం లేదు, ఉట్టిగైనా తినేయచ్చు, లేదా మనం పెరుగు చట్నీ చేసుకొని తినచ్చు, అల్లం పచ్చడితో తినచ్చు। ఆనియన్తో సర్వ్ చేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు।